అండి నమస్తే నేను ఈ రోజు చాపల పులుసు చేయబోతున్నాను దానికి కావాల్సినవి నేను 1 కిలో ఇవి బొచ్చ చాపండి మేము రెగ్యులర్ గా కొరమీను వండుకుంటాం కన్నా కొరమీను దొరకలేదు అందుకే బొచ్చ తీసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను 1 కిలో ఫిష్ అండి నేను చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఇలా ప్యూరీస్ పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ కారం హోమ్మేడ్ గరం మసాలా అండి టమాటో ప్యూరీ పసుపు salt కొత్తిమీర కరివేపాకు ఇది నేను అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి నాలుగు చిల్లీస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ప్రిపరేషన్స్ చూద్దాము బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి ఆయిల్ వేడిందండి ఇప్పుడు ఆనియన్ ఇది లైట్గా రెడ్ కలర్ రావాలండి నేను salt వేసానండి పసుపు దంచి పెట్టుకున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు కరివేపాకు వేగింది ఇప్పుడు మనం ప్యూరీ చేసి పెట్టుకున్న 1 బిగ్ సైజ్ టమాటోని కొన్ని కారం ఇప్పుడు అన్ని ప్యూరీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసేయాలండి వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్న సీలనే వాటర్ వేసి ఇలా కలియబెట్టుకొని వేస్తున్నానండి దీన్ని బాగా మరగనివ్వాలి
బాగా మరిగిందండి. ఇప్పుడు మనము ఫిష్ ముక్కను వేసుకోవాలి. ఈ ఫిష్ ముక్కల్ని నేను మంచిగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మ్యాక్సిమం 10 మినిట్స్లో ఫిష్ ఉడికిపోద్దండి. ఇప్పుడే కలయ పెట్టుకోవాలండి. మళ్ళీ కలిగి ఫుడ్ ఎందుకంటే ముక్క విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మరుగుతుందండి. ఇది మనం మూత పెట్టేద్దాము. 5 మినిట్స్ అయిందండి, నేను మూత తీసాను. ఈ ముక్కని ఇలా తిప్పుకోవాలి. ఇది ఎక్కువ కలపకూడదండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా మీరు వేసుకున్నప్పుడు మనం ఇలా కలపాలండి. ఇది కూడా కొద్ది కొత్తిమీర ఉడకనివ్వాలండి. ఎప్పుడైనా పచ్చిది వేయకూడదు. ఫిష్ మంచిగా ఉడికిందండి. నేను కట్ చేస్తున్నాను గ్యాస్. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.